నాటి పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయాన్ని నూతన పోకడలైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించినట్లయితే రైతులు అభివృద్ధి పదంలో ముందుంటారు. ముందుగా ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్, ముసునూరు మండలంలో పనులు మొదలైన విషయాల గురించి తెలుసుకుంటారు. దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి సమస్య ఉన్న ప్రాంతాలలో సమర్థ నీటి నిర్వహణపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమమే జలశక్తి అభియాన్. కృష్ణా జిల్లాలోని ముసునూరు మండలంలో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో జలశక్తి అభియాన్ పథకం కింద జూలై 1 నుంచి సెప్టెంబర్ 15 తేదీ వరకు ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పరిశీలన అధికారులతో పాటు జిల్లా సీనియర్ అధికారుల సమన్వయంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దీనిలో భాగంగా కేంద్ర బృందం వివేక్, ఒమర్ కర్బంద, జిల్లాధికారులు, ప్రాజెక్ట్ డైరెక్టర్ గురుప్రకాష్ రావు, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, భూగర్భజల శాఖ అధికారులు మరియు కింది స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. ముసునూరు మండలంలోని సూరేపల్లి, చుక్కపల్లి మొదలైన గ్రామాలలో ఈ పథకం యొక్క పనుల పురోగతిని తెలుసుకున్నారు. జలశక్తి అభియాన్ పథకం కింద నీటి సంరక్షణ మరియు వర్షపు నీటిని ఇంకింపజేయు పనులు, నీటి నిల్వ కొరకు చెరువులు మరియు కుంటలు పూడిక తీత పనులు, తాగు మరియు సాగునీటి బోరుబావుల వద్ద రీఛార్జ్ స్ట్రక్చర్ నిర్వహణ పద్ధతి, భూమి అభివృద్ధి పనులు, మొక్కల పెంపకం పనులు, సాగునీటి ఉపయోగ సామర్థ్యం పెంపుదల, గ్రామాల్లోని విద్యార్థులు, మహిళలు, సేవా సంఘాలకు అవగాహన కల్పిస్తూ రైతులను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందడుగు వేసే విధంగా నిర్వహిస్తామని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారి గురుప్రకాష్ రావు మాట్లాడుతూ, వాటిలో మళ్ళా ఈ గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడానికి కొంత యాక్టివిటీస్ బాగా మోటివేట్ చేయడం, అదేవిధంగా ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి జలశక్తి అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మన కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ముసునూరు మండలంలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయినందువల్ల దీన్ని సెలెక్ట్ చేశారు. ఈ ముసునూరు మండలంలో మన సెంట్రల్ టీం విజిట్ చేసి ఎటువంటి స్ట్రక్చర్స్ మనం నిర్మిస్తే, ఎటువంటి నిర్మాణాలు నిర్మిస్తే మళ్ళీ భూగర్భ జలం పైకొచ్చి పూర్వం ఏ విధంగా అయితే పచ్చగా కళకళలాడిందో ఆ విధంగా రావడం, అదేవిధంగా భవిష్యత్ తరాలకు ఇప్పుడు చెన్నైని చూస్తున్నాం ఆ విధంగా త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడకుండా ఈ భూగర్భ జలాలను పరిరక్షించుకునే దానికి రకరకాలైన స్ట్రక్చర్స్ని మన కేంద్ర బృందం పరిశీలించి కొన్ని సజెషన్స్ ఇచ్చింది. వాటి ప్రకారం మనం రాబోయే 60 రోజుల్లో, మనకి 75 రోజుల ప్రోగ్రామ్ ఉంది, దీంట్లో ఆల్రెడీ 15 రోజులు అయిపోయాయి కాబట్టి ఇంక మిగతా 60 రోజుల లోపల ఈ స్ట్రక్చర్స్ అన్నింటి నిర్మించి మన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా, అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ వాళ్ళు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ కోఆర్డినేషన్తో ఈ ముసునూరు మండలంలో రకరకాలైన స్ట్రక్చర్స్ నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినామంటే ఇక్కడ బౌండరీ ట్రెంచెస్ అంటే చుట్టూరు కందకాలు, తోటలో కందకాలు నిర్మించాం. అదేవిధంగా ఇక్కడ డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ అనమాట, అంటే పూడిక తీత. అదేవిధంగా ట్యాంక్స్లో కూడా బౌండరీస్లో ట్రెంచెస్ నిర్మించి ఆ ట్యాంక్స్ అంటే మన చెరువులను ఎన్క్రోచ్మెంట్ కాకుండా వాటిని కాపాడడం, అదేవిధంగా సోక్ పిట్స్ కానీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే వర్షపు నీరును మనం భూగర్భంలోకి ఇంకింపజేసేదానికి నిర్మాణాలు కానీ ఇటువంటివన్నీ చేసి మళ్ళీ ముసునూరు మండలం ఇప్పుడు దాదాపు మనకు 87 మీటర్ల దూరంలో నీరుంది ఈ భూగర్భ జలం. దీన్ని తిరిగి కనీసం అంటే 30 నుంచి 40 మీటర్ల వరకు తీసుకొచ్చేదానికి ఈ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసినాం. ఈ రోజు నుంచి మనం ఈ కార్యక్రమం ప్రారంభించి చేస్తున్నాం. రాబోయే 15 రోజుల లోపల దీని ఏ విధంగా జరుగుతుంది అనేది మళ్ళీ ఒకసారి మన కేంద్ర బృందం వచ్చి పరిశీలిస్తుంది. తర్వాత 60 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి బృందం వచ్చి ఈ మనం చేసే నిర్మాణాల వల్ల ఎంతవరకు భూగర్భ జలం పెరిగిందో కూడా ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తారు. దాన్ని బట్టి మన కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టు సమర్పిస్తే తిరిగి ఎటువంటి చర్యలు చేయాలి, మిగిలిన మండలాల్లో కూడా ఎటువంటి చర్యలు చేయాలనేది సెకండ్ ఫేజ్లో మళ్ళీ మనకు భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. బ్లాక్ నోడల్ ఆఫీసర్, న్యూఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ వివేక్, ఒమర్ మాట్లాడుతూ, జల్ శక్తి అభియాన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అడ్రస్ ద క్రిటికల్ సిచ్యువేషన్స్ ఆఫ్ ద అండర్గ్రౌండ్ వాటర్స్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ ద బ్లాక్స్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ ఇన్ ఆంధ్ర
Musnoor Mandal is also selected because the groundwater table has depleted a lot. Here basically different various interventions has been given. First thing is the water conservation and the rainwater harvesting, which has to be rainwater, rooftop rainwater harvesting to be done in all the government buildings, and also encourage public to install in their own buildings. Water conservations, the various aspects by recharge borewells, by different type of the trenches along the slopes and in a horticulture fields. Second thing is the restoration of the traditional water bodies by desilting, by removing the encroachments, another, and also to develop new water bodies to accumulate the water, and also to increase the percolation rate of the rains which we received. Third intervention is for the change in the irrigation techniques, like going away from the traditional irrigation. We have to go for the drip and the sprinkler systems so that the consumption of the water reduced. Fourth is afforestation, to create various forests and the greenery so that the water loss will restricted, and land must hold more water. And with the help of the local government, we have decided some action plans to achieve this during this monsoon. We have set the targets to achieve and to address the issues which are facing by the public. We have also interacted with all the local self-help groups, school children's and local engineering colleges to get all these things. Technical officer, superintendent engineer, National Water Development Agency, Karbanda Matladutu. Has gone down up to 8200 meter in the Musnoor block, and that is why it has been selected by the central government for recharge of underground water. So we are taking various activities of recharge of groundwater. One example is this boundary trenches in this horticulture land, and some traditional bodies we have to create, we have to desilt and for make ready for recharge, and rainwater harvesting, farm ponds, and recharge of borewells, recharge of this defunct borewells. These are the activities. Afforestation activities also most important, and education to the farmers and general public is also important, because water is very important for everybody. Here it was a main problem that because some cash crops are there, paddy and palm trees, they are requiring more water, and because of less rainfall, underground was extracted more. So that is why the underground table has gone down. So Government of India has launched mission of this Jal Shakti Abhiyan since 1st July of this year. And let us hope we will get some success in this. Musnoor Mandalam APO Munni మాట్లాడుతూ, ఈ మండలాన్ని పూర్తిగా నీటి శాతం, భూగర్భ జల శాతం తగ్గిపోయినటువంటి మండలంగా గుర్తించారు కాబట్టి ఉపాధి హామీ పథకంలో మనం కేంద్ర ప్రభుత్వం వారు సూచించినటువంటి రీఛార్జ్ స్ట్రక్చర్స్, బౌండరీ ట్రెంచెస్, అదర్ ట్రెంచెస్, రినోవేషన్ ఆఫ్ ట్రెడిషనల్ వాటర్ బాడీస్, ప్లాంటేషన్ వర్క్స్ని జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆ ప్రోగ్రాము
ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో మేము చేయాలని చెప్పేసానని వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రకారం దాన్ని మేము చేయడానికి సిద్ధపడ్డాము. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ తయారు చేశాము. దీనివల్ల గ్రామస్తులందరూ కూడా కొంచెం హ్యాపీగా ఉండటం అనేది జరిగిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు, అన్ని శాఖలు అనుబంధంగా ఉన్నాయి కాబట్టి వారందరి సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వేసీకర్త కూడా పనిచేయించుకుంటూ భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీటిని నిల్వ ఉంచే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు తయారు చేసి వాళ్ళ ద్వారానే వర్షపు నీటిని ఇంకింపచేసే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తరం వాళ్ళే కాకుండా భవిష్యత్తు తరం వాళ్ళకు కూడా మనం నీటిని అందించే విధంలో బాధ్యతగా ఒక పౌరులుగా కూడా మనం కృషి చేయాలని చెప్పేసరికి మేమందరం ఉపాధి హామీ తరఫున మా సిబ్బంది మొత్తం కూడా కృషి చేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నామండి. ఈ వర్క్లు ప్రతి ఒక్కటే గ్రౌండ్ వాటర్ పడిపోయిందని అంటున్నారు, చాలా లోతుగా పడిపోయింది సార్. దానికి ఎలా అయితే వర్క్ చేయాలి, గ్రౌండ్ వాటర్ని ఎలా పెంచాలని మండలంలోని పైనుంచి సెంట్రల్ వారు కానీ అందరూ చెప్పడం జరిగింది సార్. మండలం ఈ గ్రౌండ్ వాటర్ ఎలా పెంచాలి అనే దాని రకంగా అన్నీ మాట్లాడుకుంటే వేసేకర్స్కి ఎట్లాగో ఎనర్జీఎస్లోని కూలీలు పనిచేస్తున్నారు సార్, వాళ్ళ వల్లే సాధ్యమైద్దని అనుకొని ఇలాంటి కొన్ని చెప్పడం వల్ల మండలంలో బౌండరీ ట్రెంచెస్, ఫామ్ పాండ్స్, అదే రకంగా ఇంటర్నల్ ట్రెంచెస్, మట్టి చెరువులో ఇరిగేషన్ ట్యాంకులలో ఎంఐ ట్యాంకులలో మట్టి పూడికి తీయటం సార్, ఇలా ఈ వర్క్ చేసినందువల్ల ఏ వర్షం వచ్చినా కానీ ఈ ట్రెంచ్లలో వాటర్ నిలబడి భూగర్భ జలాలు పెరుగుతాయనే అనుకుంటున్నాం సార్ మేము. అదే విధంగా ఒక ఇద్దరు రైతులుగా మోడల్గా తీసుకొని ఫస్ట్ ఈ ట్రెంచ్లు అనేది అందరికీ రైతులకి అర్థం కాలేదు సార్. ఒక ఇద్దరు రైతులను మోడల్గా తీసుకొని బౌండరీ ట్రెంచెస్, ఇంటర్నల్ ట్రెంచెస్ చేసాము. ఆ చేసిన ట్రెంచ్లు చేసిన తర్వాత 2 రోజులకి వర్షం వచ్చింది సార్. ఆ వర్షం నీళ్ళు మొత్తం ఆ ట్రెంచ్లలో నిలబడి ఈ చెట్లకు ఒక వారంలోనే చెట్లు బాగా పచ్చగా ఉన్నాయి సార్. దీనివల్ల ఉపయోగం ఏంటనేది ఆ ఇద్దరు రైతులు ఇంకొక ఇద్దరికి చెప్పి, అదే ఇద్దరు ఇంకొక ఇద్దరికి చెప్పి అలా మోటివేషన్ చేసుకుంటారు సార్. ఊళ్ళో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈ వర్కులు చేసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. ఈ ట్రెంచ్లు ఇటువల్ల ఏంటంటే సార్, చిన్న సన్నకారు రైతులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ ట్రెంచ్లు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోవడం వల్ల ఈ గవర్నమెంట్ మనకి ఏదైతే ఎనర్జీఎస్ వల్ల ఉందో కూలీలు పనిచేస్తున్నారు, దానివల్ల ఏజ్ పేమెంట్ అనేది వాళ్ళకి వస్తుంది. వాళ్ళ తోటలో పనిచేసుకోవడానికి కూడా వాళ్ళకి వాళ్ళ చేతికి రూపాయి పడలేకోకుండా ప్రభుత్వం ఈ ఎనర్జీఎస్ ద్వారాగా మీ తోటలో పనిచేసుకున్నందుకు గాను వాళ్ళే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని చాలా అందరూ సంతోషపడుతున్నారు సార్. అదే రీతిగా నేను కూడా ఈ ఊళ్ళో ఫీల్డ్ అసిస్టెంట్గా నేను కూడా చాలా సంతోషపడుతున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చుట్టూ కందకాలు వేయడం వల్ల నీళ్ళు పుల్లు పడుతున్నాయి కందకాలు, అంటే మామూలుగా చేలు తుక్కు కూడా మొత్తం మురిగిపోతుందండి. దానివల్ల చుట్టూ బాగా తేమ లేకుండా దానికి కాపు బాగా కాస్తుందండి. మేయాలంటే గవర్నమెంట్ వాళ్ళ ద్వారా మేయాలంటే వేయలేమండి, గవర్నమెంట్ వాళ్ళు ఇప్పించాలండి కందకాలు. మేయాలంటే ఎకరానికి 20-30 అవుతుందండి, మొత్తం గవర్నమెంట్ వాళ్ళు చేశారు, చెట్లు బాగా కాస్తాయండి. 7 గంటలు వచ్చే సంవత్సరం బాగా ఉంటాయండి చెట్లు, దానివల్ల మాకు బాగా ఉపాయం ఉందండి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలనుకుంటున్నారు? మాకు బాగా సహాయం అందించారండి. సో దీనివల్ల వాటర్ లెవెల్ పెరుగుతాయి? బాగా పెరుగుతుందండి. ఇద్దరికైతే మాకు 40-50 ఉండే నీళ్ళు, ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి, 300 వెళ్ళినాయి అన్నారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి. దీనివల్ల మా అందరికీ బాగా మంచి జరుగుతుంది రైతులకి. అంటే మిగతా రైతులు కూడా ఎలా చేయాలంటే ఇటే చేయాలని అందరికి చెప్తానండి. ముసునూరు మండలం భూగర్భ జల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సాంబశివరావు గారు మాట్లాడుతూ, వాటర్ నీటి మట్టాలు ఇంతకుముందు మనకు చాలా షాలో డెప్త్లో 40 మీటర్లు 30 మీటర్లు ఉండేవి, 70-80 మీటర్ల వరకు 70-80 మీటర్ల వరకు వెళ్ళినాయండి. ఈ 16 గ్రామాల్లో ఇప్పుడు 10 గ్రామాలు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అయిందండి. అంటే ప్రతి సంవత్సరం భూగర్భంలోకి మనం పంపే నీళ్ల కన్నా చాలా ఎక్కువగా వాడుతున్నారు ఈ 10 గ్రామాల్లో. మిగిలిన గ్రామాలు కూడా దాదాపుగా అదే పరిస్థితిలోకి వచ్చే ఇది కనపడుతుంది మనకి. దానికోసం రీఛార్జ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కట్టాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మన ఈ గ్రామాల్లో బోర్వెల్ ఎక్స్ప్లోరేషన్ బోర్వెల్స్ కింద మనం చాలా బోర్వెల్స్ నిర్మించడం జరిగింది, 200-300 వరకు. వాటిల్లో నీటి మట్టాలు పడిపోవటం వల్ల అవన్నీ డీఫంక్ట్ అయిపోయినవి. వీటి గురించి ఇప్పుడు ఈ ప్రాంతంలో బోర్వెల్ రీఛార్జ్ చేయాలి అనే ఉద్దేశంతో మా ఆఫీసర్ గారు సురేష్ గారిని, తను గత 6 నెలలుగా ఈ ప్రాంతంలో పూర్తిగా సర్వే చేసి రీఛార్జ్కి అనుకూలంగా ఉన్న బోరు బావులను గుర్తించారు. ఈ బోరు బావుల చుట్టూ ఇంకుడు గుంటలు తవ్వి ఆ పొలంలో పడే వాటర్ మొత్తాన్ని ఆ బోర్ దగ్గరకు పంపిస్తే అవి రీఛార్జ్ అవుతూ ఉంటాయండి. ప్రతి బోర్ నుంచి సుమారు 10 సంవత్సరం మనం 10,000 లీటర్ల నీటిని భూమిలోకి పంపడానికి అవకాశం ఉందండి.
ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం పైన స్ట్రక్చర్స్ నుంచి రీఛార్జ్ బాగానే జరుగుతుంది, కాకపోతే ఇందులో నీటి పొరలు అనేవి 2 నుంచి 3 వరకు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పై నీటి పొర బాగా రీఛార్జ్ అవుతూ ఉంది, కింద వాటికి వెళ్ళే రీఛార్జ్ చాలా తగ్గుతుంది. ఇక్కడ ఉండే వ్యవసాయానికి వాడే బోరు బావులన్నీ 2-3 జోన్స్లో ఉన్నాయి. గరికపాడు డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ టి ప్రశాంత్ గారు మాట్లాడుతూ పథకం యొక్క ఉపయోగాలను తెలియజేశారు. జస్ట్ వీఆర్ రీచ్ ఓన్లీ 45% ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్ ఇండియా, ఎంటైర్ ఫార్మర్స్ అంటే 70% ఫార్మర్స్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఉంటే, అవుట్ ఆఫ్ 70% ఫార్మింగ్ కమ్యూనిటీ ఓన్లీ 45% ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ రిసీవింగ్ ది లేట్ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ. Is it not? That is a pathetic condition. So because other remaining general majority people, they are receiving the technology from the private dealers, fertilizers company dealers and pesticides company dealers. They are receiving the information from them only. But nowadays, the government of India, so many schemes established through KVK, Krishi Vignana Kendra, in entire India. It's very, very useful and for it with the motto of Krishi Vignana Kendra is transfer technology. Transfer technology to the technology, latest technology to be, it is related to the farming community, thereby they can improve their, by improve their yield. So by 2022, that income should be doubled, the farmer's income should be, that is the main motto of government of India. So the state government is also encouraging this motto. In view of this motto, this government of India, he started this one, Jal Shakti Abhiyan program, highly useful because groundwater, especially this Musnoor area, groundwater level is highly degrading. So this is water. So for cultivation of any crop, water is very important. Water, good seed. That is very, very important. So without water is not possible. So especially the water is highly useful at the time of flowering, first sowing, at the time of sowing, flowering, and at the end, before harvesting. So it is highly useful for increasing the yield. So that is why just government of India, very good, this is a specialized program. We are all appreciating the government of India for increase the income of the small and marginal farmers. So I am very happy. So I am very happy all our central government officials, they have come, and Director of Agriculture and Project Director, Water Management, Dwama. So all other department officials, other agriculture departmental officials, I am very happy to participate in this program, sir. So it is highly useful for the farmers. So it's a very, very is a vision. Really, this program is a vision for the improving the income of the farmers. Very, very, very nice program. I am very happy to participate in this program on behalf of Dr. KL Rao Krishi Vignana Kendra. So Dr. KL Rao Krishi Vignana Kendra is we are advocating all these things by conducting on farm trials, field trials for improving the yield. So I request all the people, this is 75 days program, we should participate in this program, thereby we should improve the groundwater level. So which is high important resource for cultivation of any crop. Without water it's very difficult, especially even though good seed is there. Suppose without water at the time of, especially at the flowering stage and or at the time of pod formation stage, without suppose water, it's very difficult. Automatically the yield will be reduced, thereby the income of the farmers all automatically will be reduced. So I thank the government of India by introducing this program, and also I am also very happy to, on behalf of KVK, I appreciate all our members to participate in this program. Thank you very much, sir. It is highly useful for the government, for small and marginal farmers to improve the income by increasing the yield. Thank you very much, sir. Brundam Surepalliloni forum pond nu parisilinchi pani vivaralanu adigi telusukunnaru. ఆ తర్వాత అధిక నీరు పారుదల కాల్వలను, మామిడి తోటలలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంటలను, బోర్వెల్స్ను, చెక్ డ్యామ్స్ను పరిశీలించి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ద్వారా కేంద్ర బృందం వివరాలను సేకరించారు.
పని యొక్క పురోగతిని బట్టి జిల్లా యంత్రాంగం ద్వారా పథకానికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క పురోగతిని తెలుసుకోవడానికి మరలా వచ్చి పరిశీలిస్తామని, ఈ విధంగా జల సంరక్షణ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో నీటి కొరతను అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారంలోనికి తీసుకువచ్చి నీటి కొరతను తీర్చాలని కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం.